బి ప్లస్ ఇంక ప్రస్తుతం అవుతున్నాం కాదు. రామకృష్ణారెడ్డి గారు అధ్యక్ష, దేశంలో ప్రజల యొక్క జీవితాలు బాగుపడాలన్నా, అదేవిధంగా దేశం అన్ని రకాలుగా ముందుకు వెళ్ళాలన్నా కూడా విద్య అందరికీ ఉచితంగా సమానంగా అందజేయబడాలి అని చెప్పి భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆ రోజున భారత రాజ్యాంగంలో విద్యనే ప్రాథమిక హక్కుగా చేర్చి ప్రజలకి చేసినటువంటి మేలు మనం ఎవరం కూడా మర్చిపోలేంది అధ్యక్ష. దాన్ని స్ఫూర్తిగా తీసుకొని దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారు ఆ రోజుల్లో ఫీజు రీఎంబర్స్మెంట్ అనే పథకాన్ని తీసుకురావడం ద్వారా ఆంధ్ర రాష్ట్రంలో అనేక మంది పేద మధ్యతరగతి వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపినటువంటి సంగతి కూడా మనందరికీ తెలిసిందే. అదే బాటలో నడుస్తూ ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వేల కోట్ల రూపాయలు నిధుల్ని విద్యకి ఖర్చు పెట్టడం అనేది కూడా మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఒకటి రెండు సమస్యల్ని మీ ద్వారా ఈ సభ దృష్టికి గౌరవ మంత్రివర్యుల దృష్టికి నేను తీసుకువస్తా ఉన్నా అధ్యక్ష. అదేంటి అని అంటే, ఉదాహరణకి మా మంగళగిరి నియోజకవర్గానికి సంబంధించి ప్రభుత్వ పాఠశాలల్లో 169 ఉంటే వీటిల్లో పీఈటీ పోస్టులు 35 ఉన్నాయి అధ్యక్ష. వీటిలో 24 మంది మాత్రమే పీఈటీ ఉపాధ్యాయులు ఉన్నారు, 11 ఖాళీలు ఉన్నాయి. అదేవిధంగా మా ఉమ్మడి గుంటూరు జిల్లాకు వచ్చేసరికి 517 పోస్టులు ఉంటే వాటిల్లో 356 పోస్టులు మాత్రమే ఇవాళ భర్తీ చేయబడి ఉండి 161 పోస్టులు ఖాళీగా ఉన్నటువంటి సంగతి మీ ద్వారా గౌరవ మంత్రి గారి నోటీసుకి తీసుకువస్తూ, అదేవిధంగా గౌరవ మంత్రి గారు కూడా ఇప్పటికే చెప్పున్నారు అధ్యక్ష, ఈ రాష్ట్రంలోనే మొత్తం 6913 పోస్ట్ శాంక్షన్డ్ పోస్టులు ఉంటే కేవలం 4742 మాత్రమే ఇవాళ పనిచేస్తూ ఉన్నారు. 1960 అంటే సుమారుగా 2000 పీఈటీ పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పి మంత్రి గారు చెప్పడం జరిగింది అధ్యక్ష. 505 మంది పార్ట్ టైం కింద పనిచేస్తూ ఉన్నారు అనేది తీసుకురావడం జరిగింది. అయితే దీంతో పాటుగా అర్బన్ ఏరియాస్లో, మరి ముఖ్యంగా మా మంగళగిరి నియోజకవర్గంలోనే స్కూల్స్లో ఆట స్థలం లేనటువంటి స్కూల్స్ 79 ఉన్నాయి అధ్యక్ష. అంటే అర్బన్ ఏరియాస్లో ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి, అర్బన్ ఏరియా కానివ్వండి రూరల్ ఏరియా కానివ్వండి, అసలు విద్యా వ్యవస్థలోనే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ఈ పెను మార్పుల వల్ల స్కూల్స్ అన్నీ కూడా పిల్లలతోటి భర్తీ అయిపోయిన తర్వాత ఇవాళ అర్బన్ ఏరియాస్లో మరీ ముఖ్యంగా ఆట స్థలం లేనటువంటి స్కూల్స్ ఉండటం అని అంటే, మరి ఇవాళ పిల్లలందరూ కూడా బాగా చదువుకుంటూ ఉన్నారు, మంచి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు. ఇందాకనే సభకి గౌరవ మంత్రి గారు కూడా సమాధానం ఇవ్వటం జరిగింది, జగనన్న గోరుముద్ద ద్వారా ఎంత పౌష్టిక ఆహారాన్ని మరి అందిస్తూ ఉంది ప్రభుత్వం అనేది. అదేవిధంగా పిల్లలు ఇవాళ శారీరకంగా మానసికంగా కూడా అంతే గొప్పగా ఎదగాల్సినటువంటి అవసరం ఉన్నప్పుడు అర్బన్ ఏరియాస్లో ఇవాళ ఆట స్థలం లేకపోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. కాబట్టి మా మంగళగిరి నియోజకవర్గంలోనే అర్బన్ ఏరియాలోనే 79 స్కూల్స్కి ఆట స్థలం లేదు అని అంటే, నేను గౌరవ మంత్రి గారిని కోరుకునేది ఎక్వైరీ చేసైనా సరే, ఒక్క ఎంటీఎంసీ మా కార్పొరేషన్ పరిధిలోనే 79 స్కూల్స్లో ఇవాళ ఆట స్థలం లేదు అని అంటే, ఈ రాష్ట్రంలో మిగతా స్కూల్స్లో కూడా ఎక్కడైనా సరే స్థలం లేదు అని అంటే దాన్ని గమనించుకొని ఇవాళ గౌరవ మంత్రి గారు, రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారి నోటీసుకు తీసుకొని వెళ్ళి ఆట స్థలాన్ని మాత్రం ఎక్వైరీ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పి నేను గౌరవ మంత్రి గారికి తెలియజేసుకుంటూ, అదేవిధంగా మొన్ననే చూసాం అధ్యక్ష, పిల్లలు ఎంత బాగా అభివృద్ధి చెందారు, గౌరవ ముఖ్యమంత్రి గారి ఈ విద్యా వ్యవస్థ ద్వారా తీసుకొచ్చినటువంటి పెను మార్పుల వల్ల అంటే, మరి ఐక్యరాజ్య సమితి వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి ఒక సెమినార్కి మన ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించినటువంటి బాలికలు న్యూయార్క్ కొలంబియా యూనివర్సిటీకి వెళ్ళి ఎంత గొప్పగా ఇంగ్లీష్ మీడియంలో ఇంగ్లీష్లో
వాళ్ళ స్పీచ్లు ఇచ్చారు అనేది కూడా మనందరం కూడా చూసాం అధ్యక్ష. ఇది ఎందుకు చెప్పాల్సి వచ్చింది అని అంటే పిల్లలు ఇవాళ బాగా చదువుకుంటా ఉన్నారు. ఆడుకోవటం అనేది వాళ్ళకి కంపల్సరీగా ఇవాళ ఇచ్చినటువంటి టైం టేబుల్లో ప్రతిరోజు కూడా లాస్ట్ పీరియడ్ అనేది గేమ్స్కి ఇచ్చినటువంటి విషయం మనకు తెలిసిందే అధ్యక్ష. కాబట్టి దాన్ని ఉపయోగించుకోవాలి అని అంటే మాత్రం ఆటలో పిల్లలు ఆడుకోవాల్సిందే. అలా ఆడుకోవటానికి ఇవాళ రెండు లోపాలు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఒకటి, ఆట స్థలం లేనటువంటి స్కూల్స్కి ఆ స్థలాలని ఎక్వైర్ చేసి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేసుకుంటూ, అదేవిధంగా పీఈటీలు భర్తీ చేయాల్సినటువంటి అవసరం కూడా, మరి దగ్గర 30% మంది పీఈటీలు లేరు అని అంటే ఇవాళ రాష్ట్రం మొత్తం మీద కూడా దీన్ని కూడా భర్తీ చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను తెలియజేసుకుంటూ, ఇంకొక ముఖ్యమైనటువంటి విషయాన్ని కూడా గౌరవ మంత్రి గారి నోటీస్కి నేను తీసుకొస్తా ఉన్నా అధ్యక్ష. అదేమిటి అనంటే, దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారు 2004-2009 మధ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక మెగా డిఎస్సిని తీసుకొని వచ్చారు అధ్యక్ష. అలాంటి ఒక మెగా డిఎస్సిని ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారి నోటీస్కి గౌరవ మంత్రి గారు తీసుకొని వెళ్ళి ఇవాళ ఇంత గొప్ప పెనుమార్పులు విద్యా వ్యవస్థలో తీసుకొచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి అండగా నిలబడి పిల్లలందరూ కూడా స్కూల్స్ అన్నీ కూడా పూర్తి స్థాయిలో డెవలప్ చెందినప్పుడు తగినంతమంది ఉపాధ్యాయులు ఉండవలసినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పి నేను తెలియజేసుకుంటా ఉన్నా అధ్యక్ష. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే ప్రతి మండలంలో కూడా జూనియర్ కాలేజీలు ఇచ్చినటువంటి అవసరం సంగతి మనందరం కూడా చూసాం అధ్యక్ష. అదేవిధంగా సబ్జెక్టు టీచర్స్ ఇవాళ అవసరమైనటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది. అదేవిధంగా ఎస్సీలు కానివ్వండి, స్కూల్ అసిస్టెంట్లు కానివ్వండి, స్కూలు ఎస్జీటీలు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఇవాళ విద్యా వ్యవస్థలో వచ్చినటువంటి పెను మార్పుల మూలంగా పిల్లలు ఎక్కువగా పెరిగినటువంటి ఈ సమయంలో పూర్తిగా అటు ఉపాధ్యాయులు కానివ్వండి, పీఈటీలు కానివ్వండి లేనటువంటి కొరతని కనుక గౌరవ మంత్రి గారు, గౌరవ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు కనుక తీర్చేటట్లయితే 100%కి 100% ఖచ్చితంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అన్నటువంటి కళ, దాన్ని సంపూర్ణం చేయడానికి దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారు తీసుకున్నటువంటి స్ఫూర్తి, ఆ రోజు తీసుకున్నటువంటి స్ఫూర్తి, అదేవిధంగా ఈ రోజున వేలాది కోట్ల రూపాయలు విద్యా వ్యవస్థ మీద ఇవాళ పెట్టుబడిగా పెట్టి ప్రజల యొక్క జీవితాల్లో వెలుగులు నింపాలి అనేటటువంటి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి కళ నిలబెట్టడంలో ఎటువంటి సందేహం లేదని చెప్పి నేను తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా అధ్యక్ష. ధన్యవాదాలు. కాపురం చంద్రారెడ్డి గారు. ధన్యవాదాలు.